చెప్పినాగా ఊపు. చెప్పు, హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, లక్కీ గారికి ఒంట్లో బాగాలేదండి, మోషన్స్ అవుతున్నాయి. ఈరోజే మధ్యాహ్నం నుంచి అవుతున్నాయి, ఎండాకాలం కదా, మళ్ళీ ఎక్కువైపోతే కనుక బాగా వీక్ అయిపోతాడు. ఎందుకు స్టార్టింగ్లోనే తీసుకెళ్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఏ హాస్పిటల్కి వెళ్తాం? సూర్యకాంతం అశ్విని క్లినిక్కి వెళ్తామండి. సో అది ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు చక్కగా. కాకపోతే ఏంటంటే ఎండాకాలం కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతాము, తీసుకొని వెళ్దామని చెప్పేసి ముందుగానే బయలుదేరుతున్నాం అనమాట. వెళ్దాం తల్లి హాస్పిటల్కి. ఎలా ఉంది మరి ఒంట్లో? ఎలా ఉంది తల్లి? అబ్బాయి ఉందా పొట్లో? అవునా? అబ్బాయిందా? సరే, ఇంకా బయలుదేరదాం. అలా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము. ప్రిన్స్ అమ్మని అయితే ట్యూషన్కి పంపించాము. సో ఆవిడ వస్తే కొంచెం చూసుకోక అని మా అక్కకైతే అప్పచెప్పి మేమైతే బయలుదేరి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పిల్లలు ఇద్దరికి ఏది ఏమైనా కూడా అశ్విని క్లినిక్ వెంకట్రావు దగ్గర, బాల వెంకట్రావు గారు ఆయన దగ్గరే చూపిస్తామన్నమాట మంగళగిరిలో. సో అక్కడికైతే వెళ్తున్నాము. కొంచెం ఓపీలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము అంటే మా నెంబర్ వచ్చేసరికి ఇంకా 14 మెంబర్స్కి కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇంకా అప్పటిదాకా అక్కడ ఏం వెయిట్ చేస్తాంలే అని చెప్పేసి ఓపీ రాయించుకొని బయటికైతే వచ్చాము. నాకు అసలు బాగుండట్లేదు, ఇంకా సరే అని మళ్ళీ ఒకసారి గైనిక్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. కానీ ఆవిడ లేరనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి సోడా అన్న తాగుదాం లేదంటే బాదం పాలన్న తాగుదాము, ఇక్కడ ఎంతసేపు అని కూర్చుందాము హాస్పిటల్లో అని చెప్పి ఇంకా బయలుదేరి బాదం పాలు తాగుదాము అని అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. లక్కీ గారికి ఒక 4 times పైన అయిందండి మోషన్స్. కానీ వాడు అసలు నీరసం ఇంత కూడా చూపించట్లేదు. కానీ నాకే కంగారు వచ్చింది, ఎందుకంటే నేను ఫేస్ చేశాను. సో అందుకే ఇబ్బంది పడిద్దేమో, ఇట్లా యాక్టివ్గా ఉన్నప్పుడే వెళ్ళి చూపించాలన్న ఉద్దేశంతో ఇంకా తీసుకొని అయితే వచ్చానమాట హాస్పిటల్ దగ్గరికి. ఇంకా అలా బయటికి వెళ్ళాము, బాదం పాలు తాగాము, చెరువు కూడా చెప్పుకొని కొన్ని లక్కీ గడి కూడా పట్టించాను. వాడికి ఎంతో బాగోలేకపోతేనే కానీ ఏడవడండి, కొంచెం ఇదిగా ఉన్నా కూడా కొంచెం యాక్టివ్గానే ఆడుకుంటూ ఉంటాడు. పిల్లలు ఇద్దరి విషయంలో కొంచెం అది ఒప్పుకోవచ్చు, ఒక్కొక్కసారి ఫుల్ క్రాంకీ అయిపోతారు. ఇంకా ఇక్కడ మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు, కొంతమంది పలకరించాలా వద్దా అని ఆగారు, కొంతమంది వచ్చి పలకరించారు. మొత్తానికి అయితే ఇక్కడ బాదం పాలు తాగి తిరిగి మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కకి 1 week వరకు ఫుల్ గట్టిగా వెళ్ళిందండి మోషన్కి. అప్పుడు భయం వేసింది, అప్పుడే తీసుకెళ్దాం అనుకున్నాను. కొంచెం వామది పలుగురాలలో వేపి నలిపి దాని రసం పిండితే కొంచెం ఫ్రీ మోషన్ అవుతుంది. సో తెలుసు కదా, అది చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అని ఆగాను. ఈలోపు ఇలా మోషన్స్ అయ్యాయి అన్నమాట. ఇంకా లూజ్ మోషన్స్, బాగా నీచు కంపు వస్తుంది అన్నమాట, స్మెల్ బాగా వస్తుంది. సో అందుకే కొంచెం కంగారు అనిపించేసి ఇంకెళ్ళానమాట. ఆయన యాంటీబయాటిక్ సిరప్స్ను ఇంకా స్టమక్ పెయిన్ వచ్చిన తగ్గడానికి అండ్ జ్వరానికి అట్లా 4 సిరప్లు అయితే ఇచ్చారనమాట. వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్కి మోషన్ ఎలా ఉందో చెప్పాలి అన్నారు, తీసుకొని రావాలి హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు. సో సరే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాము ఇంటికి. ఇంకా అక్కడ హాస్పిటల్లో మా నెంబర్ వచ్చేంత వరకు కొద్దిసేపు అయితే వెయిట్ చేశాము. వెయిట్ చేస్తున్నంతసేపు లక్కీ గాడు ఖాళీగా ఉండకుండా అవి ఇవి కదిలిస్తూ ఉండే అనమాట. వాడిని డైవర్ట్ చేయడం కోసం నేను ఆటోలో పెడతా ఉన్నాను, కానీ వాడు నా ఆటలే పట్టించుకోవట్లేదు. ఇంకా ఒక్కోసారి మంచిగా ఆడుతున్నాడు, ఒక్కోసారి వెళ్ళి అన్నీ కదిలించడానికే చూస్తున్నాడు అనమాట. నాకు కొంచెం హెల్త్ బాగోలేని ఇదిలో వాయిస్ అయితే షేరింగ్ వస్తుంది. మళ్ళీ నా వాయిస్కి ఇదైపోతారేమని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూస్గా మాట్లాడితే షివరింగ్తో పాటు నీరసం ఇంకా మాట తడబాటు ఇలా వస్తూ ఉందన్నమాట. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. రేపటి లేదా ఎల్లుండి వ్లాగ్లో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అసలు నాకేమైంది ఏం జరిగింది అనేది. నిన్న మొన్న హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాను, సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కాయన్నమాట. చాలా అంటే చాలా నరకం చూశాను. ఏం జరిగింది అంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా చూడండి వీడియోని, అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆడపిల్లకి ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే వీడియో. ఇంకా లక్కీ గాడ్ అయితే వాడు ఆడుకుంటూ మమ్మల్ని ఆడిస్తున్నాడు. పిల్లల్ని చూస్తే కొంచెం వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు కదండి, దానికి భయపడుతూ ఉంటుంది. సో ముందు ఎవరైనా ఎదురొచ్చారనుకోండి ఫస్ట్ ఏడ్చిద్ది అనమాట, ఏడ్చి వచ్చేసిద్ది. ఇంకా మా నెంబర్ అయితే వచ్చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి లేచి ముందు చైర్లో అయితే కూర్చున్నాం. అది కిటికీ ఎక్కేసి వాడు నిల్చుని బయట ఉన్న అమ్మాయిని పిలుస్తూ ఉందన్నమాట. మరి వచ్చేసింది కదండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా డీహైడ్రేట్ అయిపోకుండా వాటర్ పట్టిస్తూ ఉండండి. ఇంకా వాళ్ళకి ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ అయి ఇచ్చేలాగా ట్రై చేయండి. జ్యూసెస్, సిట్రిక్ ఫుడ్ అలాంటివి అయితే ఇవ్వండి. ఇక నేను అదే చేస్తున్నాను. ఇక్కడ డాక్టర్ ఏంటంటే ఖచ్చితంగా షర్ట్ తీయాలన్నమాట ఆయన చెక్ చేసేటప్పుడు. సో షర్ట్ అయితే తీసి ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను.
వాడు ఎంత యాక్టివ్ ఉన్నాడు అనేది ఆయన టేబుల్ మీద ఉన్న అన్ని వస్తువులు కదిలించినప్పుడే చెప్తున్నాడు. ఆయన యాక్టివ్గా ఉంటుందా అని చెప్పేసి అడిగాడు. యాక్టివే అని చెప్పేసే లోపు మొత్తం కదిలిస్తూ ఉండే అనమాట లక్కీ. నువ్వు సూపర్ యాక్టివ్ అని చెప్పేసి అన్నారనమాట డాక్టరు. స్టెథోస్కోప్ పెట్టి చూస్తూ ఉంటే ఆడింత కూడా భయపడట్లేదన్నమాట. చక్కగా చెకప్ చేయించుకున్నాడు. ఇంకా ఫుడ్ ఏం పెడుతున్నా ఏంటి అని అడిగారు. సో నా పాలు అని చెప్పాను. ఇంకా నేను తినేటప్పుడు కొంచెం అన్నం తినిపిస్తాను, జ్యూసెస్ తాపిస్తున్నాను అన్నాను. సో ఎక్కువగా ఫుడ్ పెట్టమని చెప్పేసి అయితే అన్నారు. ఎందుకంటే 17 మంత్స్ వచ్చాయి కదా, సో ఫుడ్ ఎక్కువగా పెట్టండి అని చెప్పేసి అయితే అన్నారు. మిల్క్ కూడా 4 ఆర్ 5 టైమ్స్ ఇవ్వమన్నారు, ఎక్కువగా ఇవ్వద్దు అని అయితే చెప్పారనమాట. ఇంకా ఆయన చెకప్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అయితే రాసిచ్చారు, తీసుకున్నాము. ఎప్పుడు వేయాలి ఏంటి అనేది కూడా చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసుకున్నామన్నారు. ఇంకా వీడిని కూడా తీసుకొని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. అసలు వీడైతే ఏమన్నా ఓపిక లేని వాళ్ళలాగా, మోషన్ తిన్న వాళ్ళలాగా లేనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే పర్లేదండి, సూపర్. పొద్దున్నే లేచాను, మొత్తం ఫుల్గా వాటరింగ్ చేశాను. వాటర్ అయిపోయినాయి, ట్యాంకీ బట్టి పడతాం కదా, వాటర్ అయిపోయినాయి. ఇదిగోండి, ఇదో వర్కర్స్ వచ్చారనమాట. వర్కర్స్ అంటే ఒక్కళ్ళే వచ్చారు. ఏంటి గురు, ఒక్కడే వచ్చావు? నేను ఒక్కడ చాలుగా గురు, దేనికి వీళ్ళంతా అంటావా? వస్తున్నారా? ఏంటి ఈ మధ్య 8:30 అవుతుంది, ఎందుకని? అవునా, సో అదండి. ఇదిగో నిన్న వేసారు కదా, ఈ కూడా శుభ్రంగా తడిపేశాను, మొత్తం తడిపేశాను. మీరేమో రాళ్ళు ఇక్కడ వేసారు, రాళ్ళు తడవకుండా జాగ్రత్తగా తడపాలంటారు. ఆ పైప్ పట్టుకొని నేను అడితిరిగి ఇడితిరిగి కోతిరిగినట్టు తిరుగుతుంది ఆ చెట్టు చుట్టూ. అది తడవకుండా ఎంత ట్రై చేసినా కానీ పడుతుంది నీళ్ళు. ఇదిగోండి పై వరకు వచ్చినాయి గోళ్ళు. గురు, ఇప్పుడు ఈ పైన ఈ గోళ్ళు కడతారా, ఫస్ట్ ఈ ప్రారీ గోళ్ళు కడతారా, ఈ కట్టేస్తారా? ఈరోజు లెగిసిపోతే ఇక పై వరకు, అంటే మళ్ళీ అది వేయాలిగా బెడ్. ఈరోజు ఇద్దరు మేస్త్రిలా ఇక్కడ, అంటే నువ్వే వస్తావు, ఇంకెవరు రారు ఇప్పుడు? మనోడు రాడా? ఏ అదేంటి ఇప్పుడు ఇంకో కూలి ఎవరు మరి తీసుకొస్తున్నారా? ఎవరు నాగుల మీద తెస్తున్నారా పెద్ద మేస్త్రి? ఎందుకంటే వర్కర్స్ అయితే వచ్చేసారు. మామూలుగా మా వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా లక్ష్మీ వాళ్ళు, వాళ్ళు రాలేదు. రారేమో ఒక మేస్త్రి ఒక కూలే అనుకున్నాం, కానీ మళ్ళీ మన నాగుల మీద వెళ్ళి సెంటర్కి వెళ్ళి మళ్ళీ మనుషులు తీసుకొని వచ్చాడు. పని అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి పక్కన వాళ్ళు కూడా పని స్టార్ట్ చేశారు. పక్కన వాళ్ళ పని అంటే వీళ్ళు స్లాబ్ వేస్తున్నారు ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ స్లాబ్ వర్క్ జరుగుతుంది. గురు, ఇప్పుడు ఇంకో మేస్త్రి వచ్చాడుగా, అయిపోద్ది చుట్టూ కూడా. ఊరికే ఊళ్ళోకి వచ్చాం, బాబాయ్ గారు వచ్చాడుగా, చాలా రోజులు అయింది కదా ఊళ్ళో. అంతకుముందు మేము తిరిగి వీడియోస్ చేసినవన్నీ తిరుగుతూ ఇటు వచ్చాం, ఇటు రాగానే అప్పుడు మేము చింతమకాయలు కోసాం ఈ చెట్టు కింద. ఈ చెట్టు కింద చూస్తే కింద కాయలు పడి ఉన్నాయి, పండు పండి. తెలుసా ఇవి ఎంతమంది తెలుసా అండి? చింతమకాయలు అంటే కొంతమంది చిన్న చింతకాయలు అంటారు. అది కొరదాం కర్రతో కొట్టి కోసుకుందామరా అనుకుని దిగితే ఆల్రెడీ 2-3 కాయలు కింద పడి ఉన్నాయి. పెద్ద చెట్టు, బాగున్నాయా కాయలు? గడకరలేదు కానీ ఏదన్నా కర్రతో కొట్టడమే బాగున్నాయి. నిన్నేం మామిడికాయలు కోసాం బాబాయ్, ఈరోజేమో చింతమకాయలు. చూడు ఎర్రది, కొడదాం కర్రతో, రాళ్ళతో కొడితే ఎప్పుడుగా పడిద్ది కానీ. ఇందాక అన్ని కనపడ్డాయి కదా, సరే ఒకరిగా ఉందా? ఎండాకాలం ఇలా సెలవులు వస్తే ఈ చెట్లమ్మట పుట్లమ్మట పొలాలమ్మట తిరుగుతుంటే భలే ఉంటుంది. అయ్యే స్వీట్ మెమరీస్. కానీ ఏం చేస్తాం, అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి. నా బ్యాక్గ్రౌండ్లో ఉండే లొకేషన్ మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. అందరూ అడుగుతున్నారు నల్లగైపోతున్నావు నల్లగైపోతున్నావు అని. ఈ ఎండలకి ఆ ఇంటి పనికి
నల్లగైపోతున్నా. ఒక బయలుదేరుతా ఇంటికి. గురు ఏంటి గురు ఈ గోళ్ళ కడుతున్నారు? ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ కట్టచ్చుగా. అప్పుడు ఇద్దరు ఒకేసారి ఈ గోడ దగ్గరికి వస్తారా? ఈ గోడ హైట్ లేపుతారా, ముందు గోడ కడతారా? హైట్ లేపుతారా? ఏంది సామి ఇదిగోండి, ఇప్పుడు మధ్యాహ్నం ఎంత అయింది గురు? ఎంతైంది గురు టైము? 3 అయిందా? రబ్బాని అంటున్నాడు ఈ కుర్రోడు రబ్బాని. అన్న ఎండకి మాకు టీలు అయ్యేం వద్దన్న, ఎందుకు డబ్బులు వేస్ట్ ఏం వద్దులే అని అంటున్నాడు. సరేలే గురు అన్న. ఓకే అన్న అన్నాడు. తర్వాత డైలాగ్ నేను చెప్పను, డబ్లింగ్లో చెప్పుకోండి. కూ ఇదిగోండి బాత్రూమ్ అయితే గోళ్ళు కట్టేశారు గురు. పైన మళ్ళీ ఇంకో వరుస కాంక్రీట్ వేస్తారు కదా, అక్కడ దాకానే అక్కడ దాకా లేవు ఆపారా? ఓకే. ఇప్పుడే బాబాయ్ గారు మేము గాలి తిరిగిలన్నీ తిరిగి వచ్చాము పొలాల్లో. అక్కడ పొలాల్లో మామిడికాయ చెట్లు ఉంటాయి, కాయ వచ్చిందా లేదని చెప్పి వెళ్ళాం. ఇంకా పూత కూడా రాలే, ఒక చెట్టుకు వచ్చింది, 3 చెట్లకి రాలా. ఏంటంటే జనాలు కనపడు. ఫారెస్ట్ సిఆర్పి రేంజ్ ఇక్కడ పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు బాంబులు అవి కాల్చడానికి, గన్ ఫైరింగ్ ఆ లోపల ఉంటాయి. ఇదిగోండి మొత్తం ఇక్కడ దాకా వచ్చింది, దర్వాజా హైట్ వచ్చింది మొత్తం. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది, ఇది గుమ్మం, ఇది గుమ్మం. ఆ బొచ్చు పెట్టారు కదా, ఆ బొచ్చు ప్లేస్లో కిటికీ వచ్చింది. ఇక్కడ కూడా కిటికీ వచ్చింది బాత్రూంలోకి, అది అడ్జస్ట్ ఫ్యాన్ అది ఉంటుందిగా అది వచ్చింది అనమాట. గంప అది, ఆ బొచ్చు పేరు గంప అంటండి, అది సంగతి గమేళ. తర్వాత ఇంక ఇదిగో యథావిధిగా ఇక్కడ అది మనోడు రాజు తెలుసుగా, మంగళగిరికి రాజు. మంచి అందగాడు ఒక కలగల మొహం. హాయ్ ఈడొకడు కెమెరా అని చెప్పాను. హాయ్ ఇదిగోండి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను లక్కీ గారిని. అను బాగా నీరసంగా ఉందిగా రావట్లేదు, అందుకని చెప్పేసి నేను లక్కీ గారు మా ప్రిన్స్ అమ్మ ఇంకా ఎవరు చెప్పు ఎవరు ఇంకా సాజి మేము 4 వెళ్తున్నాము రండి. అను బాగా నీరసంగా ఉండి రాలేకపోతుంది అందుకని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్దాం? వచ్చేసామండి హాస్పిటల్కి. నిన్న ఫుల్గా ఉన్నారు జనాలు, వాళ్ళు ఒక్కళ్ళు లేరు సాజి. నిన్న ఫుల్గా ఉన్నారు జనాలు, రాజుడు ఎవ్వరు లేరు. పోతున్నాడా? తిరిగేస్తాడు హాస్పిటల్ అంటే ఇల్లులాగా గిరగిర 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 అని. ఈ డాక్టర్ చూడండి, వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు. వస్తున్నారు 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 వచ్చేసారు వచ్చేసారు. ఫోర్ ఫోర్ 44 దా వస్తారు వస్తారు వస్తారు. డాక్టర్ కూడా అన్నారు ఇటు దూలంలాగా ఉన్నాడే అని. సాజీ అవునండి, వీటి పేరు దోళన ఐసరావు అని చెప్పేసి చెప్పాను. అయిపోయింది, వెళ్ళి చూడండి అమ్మా, బాగానే ఉన్నాడు కదా హుషారు, కానీ ఇబ్బంది ఏం లేదు, చూడండి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కానీ తీసుకొని రండి అన్నారు. సరేనండి అని చెప్పేసి ఇంక బయలుదేరుతున్నాను, వెళ్ళిపోతున్నాను. అను నీరసంగా ఉంది కదా బాబా, మ్యాంగో జ్యూస్ తాగుతాను అని అంటుంది. కష్టపడి ఒక మ్యాంగో జ్యూస్ సాధించి, ఒకవేళ దొరకకపోతే మ్యాంగోస్ అన్నా కొనాలి ఇంకా.